ప్రైస్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా దేవునికి స్తోత్ర హల్లెలూయా ప్రభునందు వచ్చంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఇప్పుడు మన ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తు అతి శుభమైన నామమును బట్టి చేరి ఉన్న మీకందరికి పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నా అలాగే ఈ వాక్యం వీక్షిస్తున్న మీకందరికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నా దేవుని యొక్క మహాకృపను బట్టి వారి యొక్క పర్యాయము దేవుని యొక్క సన్నిధిలోకి నడిపించబడి దేవుని స్తుతించడానికి ఆయన మాటలు వినడానికి ఆయన నామాన్ని గణపరచడానికి దేవుడు మాకిచ్చిన ఈ గొప్ప తరుణమును బట్టి మనం ఎంతగానో ప్రభువుని స్తుతించవలసినటువంటి వారు అయినా ప్రభు నామను బట్టి మనము ఆనందించవలసినటువంటి వారు అయినా ఈ యొక్క సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాటను దేవుని యొక్క వాక్యముగా మనం నేర్చుకుందాం. దేవుని యొక్క వాక్యం ధ్యాన నిమిత్తము యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 21వ వచనాన్ని దేవుని యొక్క వాక్యముగా మనం నేర్చుకుందాం. యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 21వ వచనాన్ని యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 21వ వచనాన్ని ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా నాకు ముద్దు బిడ్డ అతనికి విరోధముగా మాట్లాడినప్పుడెల్లా అతని జ్ఞాపకమునందు విడువకున్నది అతను గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది తప్పక నేను అతని కరుణించేదను. ఇదే యెహోవా వాక్కు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం నేర్చుకున్నాం. మహాపరిశుద్ధులమును ప్రేమ స్వరూపైన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు. ఎంతవరకు నాయనా నీ ఉచితమైన కృప మమ్మల్ని చెలవించి అయ్యా పాటల ద్వారా సుడియారల ద్వారా వాక్య పఠనం ద్వారా నీ నామకు మహిమ తెచ్చుకున్న యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు. మరొక పర్యాయము తండ్రి మీ వాక్యహారముకును మేము కనిపెడుచుకుండగా అయ్యా చేరుకున్న నీ బిడ్డలందరినీ ఇదిగో మా అందరి యొక్క జీవితంలో కావలసిన వాక్య హారం చెంత మమ్మల్ని బలపరచండి. మీ పక్షముగా నిలబడి దాసుని శ్రీల చోటను మరుగుపరిచి ఏడంతో ఆత్మశక్తి చెంత అభిషేకించి బలపరచయ్యా. నీ దాసుని నోట నీ మాట ఉంచి మాతో సూటిగా మాట్లాడుచు ఉండగా వినగలి ఉంచి నీ గ్రహించగల మనసు లోబడి అనుసరించి నడిచే మనసు ప్రతి గ్రహించమని యేసు పరిశుద్ధమైన వాడిని ప్రార్థించి వెళ్ళి కొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈ చదువుబడిన వాక్య భాగంలో మనం ఆలోచన చేసినప్పుడు ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడు నాకు ముద్దు బిడ్డ అనే మాటను ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఎఫ్రాయిము అనే దేవునికి వ్యాధన కలిగించే వారిగా ఉన్నామా అనేది ఈ రోజున దేవుని యొక్క వాక్యముగా మనం నేర్చుకున్నాం. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం చూస్తే దేవునికి ఇష్టమైన జనాంగము ఎవరు అంటే నరులమైన మన మాతలు కూడా దేవునికి ఇష్టమైనటువంటి బిడవమైన వారు. ఎందుకో తెలుసా? దేవుడు ఈ లోకంలో నరులైన వారిని మాత్రము తన యొక్క ప్రేమతో తన స్వహస్తాల చేత సిద్ధపరిచి ఆయన యొక్క ఊపిరిని ఉంచి తన యొక్క కోరికను మనం పలకరించి దేవుని యొక్క కోరిక దేవుని యొక్క ప్రేమను దేవునికి ఉన్నటువంటి ఆత్మను ఒక నరుని చూచిన దాన్ని బట్టి మనం అందరం కూడా దేవునికి ఇష్టమైనటువంటి వారు దేవునికి బుద్ధి బిడలైనటువంటి వారు ఎవరు అంటే మనమే దేవుని బిడలారా. ఇటువంటి మనల్ని గురించి దేవుడు మనతో మాట్లాడుచున్న మాట చూసినప్పుడు అంత ఇష్టమైన దేవుని యొక్క బిడలము దేవుని యొక్క జనాగమైనటువంటి మనము ఆయనకు ఇష్టమైనటువంటి వారము ఆయనకు బుద్ధి విడవమైనటువంటి వారమై ఉన్నాం. అయితే మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన యొక్క హృదయానికి వ్యాధని కలిగించేటువంటి చూపును మనం ఎంతమాత్రంలో జీవించడానికి వీల్లేదు. అయితే ఎఫ్రాయిము అది నాకు ఇష్టమైన బుద్ధి బిడ్డ, నేను అదేమో మాట్లాడుతున్నాడంటే నాకు ఇష్టమైనటువంటి బుద్ధి బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకమునందు విడవకున్నది అతని గురించి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది. ఎవరిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు? ఒక ఎఫ్రాయిము గురించి మాట్లాడుతున్నటువంటి మాట.
ఈ ఎఫ్రాయిము ఎవరంటే యోసేపు కుమారుల్లో రెండవ కుమారుని పేరు ఎఫ్రాయిము. ఈ ఎఫ్రాయిము రెండవ వాడైనప్పటికి కూడా యాకోబు ఇశ్రాయేలు మార్చబడిన తర్వాత ఈ ఇద్దరు కుమారులు యోసేపు ఎవరి దగ్గర తీసుకొచ్చాడంటే ఈ యొక్క యాకోబు దగ్గర తీసుకుని వచ్చినప్పుడు వారి ఇంద్రుని కూడా దీవించినప్పుడు ఎఫ్రాయిము ఏం చేశాడు తెలుసు, ఒక జ్యేష్ఠ కుమారుడిగా ఎంచాడు దేవుని ద్వారా. ఎఫ్రాయిమును ఒక జ్యేష్ఠ కుమారుడిగా ఎంచాడు. ఎఫ్రాయిము అనేటువంటి మాటకు అర్థం ఏమిస్తుందంటే తెలుసు అంటే అది రెండంతల వృద్ధి అనేటువంటి మాట కలదు కనబడుతుంది. ఇది రెండంతల వృద్ధి కలిగి చేసేటువంటి చూపుగా కలిగిన వాడు ఎఫ్రాయిము. ఎందుకంటే దేవునికి ఆశీర్వాదాలు చెందనివ్వబడినటువంటి కుటుంబము. ఈ ఎఫ్రాయిము ఎవరికి సాదృశ్యంగా ఉంది అని మన ఆలోచన చెప్తే ఈ రోజున ఎవరు దేవునికి వ్యాధిని కలిగిస్తూ ఉన్నారు, ఎవరిని జ్ఞాపకం చేసుకుంటే దేవునికి దుఃఖము కలుగుతుంది అనేది మనకు బాగా అర్థమవుతుంది. ఎందుకో తెలుసు అంటే ఆనాటి కాలంలో ఎఫ్రాయిమును గురించి దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు అతని కొడుకులో వ్యాధిని కలిగేది నన్ను బట్టి కాదు కదా అని అనుకుంటున్నారు. ఇప్పుడు దేవుని పిల్లారా, ఈ ఎఫ్రాయిము ఎవరు అంటే ఇక్కడ రాసిన చోట ఒకసారి దాని ముందు వచనంలో ఇదే 31వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవండి, ఒకసారి 9వ వచనం మనం చూడండి. 9వ వచనం వారు ఏడ్చుచూ వచ్చేదరు చదువమ్మా, నేను వారిని నడిపించుదను వారి తొట్టి లేకుండా చక్కగా పో పాటను చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇశ్రాయేలీయులకు నేను తండ్రిని కాదా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాదు. ఇక్కడ చూడండి రెండు ఒకటే మాట, ఇశ్రాయేలీయులకు నేను తండ్రిని కాదా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాదా అంట. అంటే ఎఫ్రాయిము దేవునికి జ్యేష్ఠ కుమారుడు అంట, ఇశ్రాయేలీయులకి దేవుడు ఏమై ఉన్నాడు? ఈ రెండు కూడా ఒకటేనండి. ఎఫ్రాయిము ఎవరికి సాదృశ్యంగా ఉందంటే ఇశ్రాయేల్ యొక్క ప్రజలైన వారికి సాదృశ్యంగా ఉంది. ఇశ్రాయేల్ యొక్క ప్రజలైన వారికి దేవుడు ఎలాగున్నాడు తెలుసు అంటే తండ్రిగా ఉన్నాడు. ఇశ్రాయేల్ యొక్క ప్రజలైన వారికి దేవుడు తండ్రిగా ఉన్నాడు. తండ్రికి దేవునికి బిడలైన వారు ఇశ్రాయేల్ అందరూ కూడా ఎలాగున్నారు తెలుసు అంటే కుమారులుగా ఉన్నారు, ముద్దు బిడల వలె ఉన్నారు. కుమారులు వేరు, ముద్దు బిడలు వేరండి. కుమారులు చాలా మంది ఉంటారు లోకములో తండ్రికి. ఒక తండ్రికి మనం చూస్తే కుమారులు చాలా మంది ఉంటారు, అందరూ ముద్దు పెట్టడం కాదు. మరి ఎవరిని ముద్దు పెట్టాలంటావు? తండ్రి చెప్పినట్లుగా ఎవరైతే నడుచుకుంటారో, తండ్రి ఏమైతే చెబుతూ ఉన్నాడో, ఏ పనైతే చెబుతూ ఉన్నాడో, ఏ కార్యములైతే వారికి అప్పగిస్తూ ఉన్నాడో, ఇవన్నీ కూడా ఏ కుమారులు అయితే నెరవేరుస్తారో వారు మాత్రమే ముద్దు పెట్టలైన వారు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. వారే దేవునికి ముద్దు బిడలైన వారు. అందుకే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, ఇశ్రాయేలీయులకు నేను తండ్రిని కాదా, ఎఫ్రాయిమీయులకి నేను ఏమైనాడు? ఎఫ్రాయిము నాకు చేస్తా? ఎఫ్రాయిము అంటే ఎవరు కాదండి, ఇశ్రాయేలుకు ప్రజలైన వారు. ఇశ్రాయేలుకు ప్రజలైన వారు ఆనాటి కాలంలో, ఆనాటి కాలంలో యిర్మీయా కాలంలో ఇశ్రాయేలుకు ప్రజలైన వారు ఎలాగున్నారు తెలుసు అంటే ఎఫ్రాయిమీయులు జీవితం ఎలాగుందో అటువంటి జీవితం వారు జీవించరు. అందుకే వారిని కూర్చట దేవుడు వారిని తలుచుకుంటేనట ఆయన కడుపులో నుంచి వ్యాధులు వచ్చేస్తుందట. వారిని జ్ఞాపకం చేసుకోకుండా ఉండలేకపోతూ ఉన్నాడు. ఎందుకంటే ముద్దు బిడలైన వారు, దేవుడికి ముద్దు బిడలైన వారు. వీరిని ఎంత అసహించుకున్నా, ఎంత అవిధేతకెళ్ళిన చూపు వారు జీవించినా, వారిని అసహించుకున్నా, వారిని గట్టి వేసినా కానీ వారిని తలుచుకుంటేనట దేవునికంట ఆయన కొడుకులో నుంచి ఏమొచ్చేస్తుందట? వేదన వచ్చేస్తుందండి. ఎందుకు వస్తుంది యేసుప్రభు వారికి? ఎందుకు దేవునికి ఎఫ్రాయిమును బట్టి వేదన కలుగుతుంది అని మనం ఆలోచన చేస్తే ఎఫ్రాయిము పట్ల దేవుడు ఎటువంటి ప్రేమను చూపించడం తెలుసా? మీరు హోషేయ గ్రంథాన్ని చేతిలో పట్టుకోండి, హోషేయ గ్రంథాన్ని మార్చొద్దు. నేను దాంట్లో నుంచి ఈ యొక్క ఎఫ్రాయిమును బట్టి దేవునికి కడుపులో నుంచి వ్యాధన రావడానికి గల కారణం ఏంటి, ఎఫ్రాయిములు ఎటువంటి లక్షణాన్ని కలిగి ఉన్నారో, వారి యొక్క లక్షణాలు దేవునికి ఎందుకు దుఃఖము కలిగిస్తున్నాయో, కొన్ని లక్షణాలు ఎఫ్రాయిమును గురించి ఇక్కడ చాలా ఉన్నాయి దేవునికి విరుద్ధమైన లక్షణాలు. కానీ నేను అందులో ఒక ఆరు లక్షణాన్ని నేను సమయానుకూలంగా నేను మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. మొట్టమొదటిగా ఇశ్రాయేలుల పట్ల దేవుడు ఎటువంటి ప్రేమను చూపించాడో చూడొకసారి 11వ అధ్యాయము 3వ
కంచలుపుదాశీగ్రంథము 11వ అధ్యాయము 3-4 వచనం చదవండి ఒకసారి చదివిన మాస్టర్ ఇస్రాయేలును చేర్చి పట్టుకుని వారికి నరక నేర్పిన వాడును నేనే వారిని కౌగలించుకుని చూపినటువంటి ప్రేమ ఎటువంటిదో తెలుసా? ఎఫ్రాయిమీని దేవుడు ఎలా పట్టుకున్నాడట? వారిని చేతి పట్టుకుని నడక నేర్పిన వాడును నేనే. ఎఫ్రాయిం అంటే ఎవరికి సాదృశ్యంగా ఉందంటే ఇశ్రాయేలు ప్రజలైన వారు. ఇశ్రాయేలు ప్రజలైన వారికి వారికి నడక అంటే వారు నడవలసిన మార్గాలని వారికి దేవుడు చూపించాడు. ధర్మశాస్త్రము ద్వారా మీరు పలాను పని చేయొచ్చు, పలాను పని చేయకూడదు, అలా మాట్లాడకూడదు. దేవుని యొక్క వాక్యములను, దేవుని యొక్క ప్రేమలో మీరు పెంచబడాలి. దేవుని యొక్క వాక్యానుసారం మీరు జీవిస్తే మీరు జీవించబడతారు అనేటువంటి అనేకమైన నడకలన్నీ కూడా నేర్పితే ఎవరు తెలుసు అంటే దేవుడే. ఇశ్రాయేలు ప్రజలైన వారికి వారికి నడక నడక నేర్పిన వాడును నేనే. వారిని చేతి పట్టుకుని ఏం చేసేటట్ట? వారికి చేతి పట్టుకుని వారికి నాయక నేర్పిన వాడు నేనే. వారిని నేను కౌగిలించుకున్న వాడిని నేనే. కౌగిలించుకోవడం అంటే ఏంటి? ప్రేమించడం. ఇశ్రాయేలు ప్రజలైన వారికి ఆజ్ఞనిచ్చి ఎలాగో నడవాలి, ఎలాగో ప్రవర్తించాలి, నాయక నేర్పి వారిని ప్రేమించట వారిని ఏం చేశాడు తెలుసంటే వారి మీద ఉన్న కారిని తొలగించి వారి మీద ఏకాడ ఇశ్రాయేలు ప్రజల మీద చేస్తే ఐగుప్తు పాపానికి సాదృశ్యంగా ఉందని మీకు అనేక పర్యాలు మీరు తెలియపరుచుకున్నా. ఐగుప్తు అనేటువంటిది పాపమైనటువంటి కాడి ఇజ్రాయేల్ ప్రజల మీద వారి మెడ మీద ఉండి నరగొడుతూ ఉన్నప్పుడు అయ్యా ఈ పాపమైనటువంటి కాడి నుంచి మమ్మల్ని విడిపించు వాడు ఎవరు కూడా లేరు నాయన, నీవే ఈ కాడి నుంచి విడిపించు నాయన అంటే దేవుడే మోషేను స్వయంగా పంపించి ఏం చేస్తాడు తెలుసా? వారి మీద ఉన్నటువంటి పాపము కాడిని ఆయన ఏం చేశాడు తెలుసా? ఈ స్పేస్ వాడు దేవుడే. అది కాక నేను వారిని స్వస్థపరచుచు అసలేదు నా మాటలో. ఇశ్రాయేల్ ప్రజల పట్ల దేవుడు చూపించిన ప్రేమ ఏంటంటే మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వారి మీద ఉన్న కాళ్ళు తీసివేయడమే కాదు, వారిని స్వస్థపరచుచు. బలహీనతలో ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు, హృదయం అంతా కూడా పాడైపోయి రోగం కలిగినప్పుడు ఆయా వాటన్నిటిని కూడా దేవుడు స్వస్థపరచుచు. వారికి నేనేం చేస్తాను తెలుసు అంటే భోజనము పెట్టి ఏంటి భోజనం? పరలోకము నుంచి బన్నాను కురిపించిన భోజనం, బండ నుండి నీళ్లు రప్పించిన భోజనం, అలాగే అక్కడ పూరీలు పెట్టడాన్ని కూడా మా కాళ్ళలోకి వారికి పడవేసి మాంసాహారం చేత వారిని తృప్తిపరిచిన దేవుడు భోజనం. ఇవన్నీ కూడా వారి ఎదుట పెట్టినప్పుడు అంట వారు ఏం చేశారంట? వాటన్నిటినీ మనసును పెట్టుకోలేదంట దేవుని పెట్టాల. మనసును పెట్టుకోలేదంట. ఎఫ్రాయిము అంటే ఇక్కడ చూసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలను గురించి ఎఫ్రాయిముతో పోల్చాడు. ఎఫ్రాయిము అని ఈ రోజున నీవు నేను కూడా ఆనాటి కాలం ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే జీవించాడు అటువంటి జీవితం మనం జీవిస్తున్నామేమో. దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు, ప్రేమించి ఆయన ముందు బిడ్డలుగా దేవుడు మనం చేసుకున్నాడు. దేవుని బిడ్డారా, పాస్టర్ గారికి నేను కాస్త ఇష్టం ఉండదండి, పాలన ఇష్టం. పాస్టర్ గారికి నువ్వు ముందు బిడ్డగా కాదు, నువ్వు దేవునికి ముందు బిడ్డలుగా ఉండాలి. పాస్టర్ గారికి కుమారు కుమార్తెగా ఉండడమే కాదు, దేవునికి కుమారుడిగా కుమార్తెలకి నీవు ఉండాలి. అంతేగాని పాస్టర్ గారు అంటే నేనంటే అసలు ఇష్టం ఉండదండి, ఎవరన్నా ప్రార్థన కమ్మ ప్రార్థన టైం అవుతుందా అంటే నేనంటే పాస్టర్ గారికి ఇష్టం ఉండదండి, ఎప్పుడుగా వస్తాను కామికేషన్. ఇటువంటి సన్నిధి పొరులైనటువంటి ఊహలు కూడా ఉన్నారండి. ప్రభునందు దేవుని బిడ్డారా, చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు చూపించిన ప్రేమను నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకోవాలి దేవుని బిడ్డారా. దేవుడు నిన్ను చేయి పట్టుకుని అనిపించిన తీరు
నువ్వు పాప భారం చెంత నింపబడుతున్నప్పుడు నీవున్న పాపమైన కార్మిక దేవుడు తొలగించి ఆయన కుమారుడిగా కుమార్తెగా చేసుకుని నిన్ను స్వస్థపరచుచ్చు, నీకు ఆరోగ్యం ఇస్తూ, నిన్ను పోషిస్తూ, నిన్ను నడిపిస్తున్న దేవుడిని నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దా? జ్ఞాపకం చేసుకోకుండా నువ్వు ఎలాగున్నావు తెలుసా? మనల్ని బట్టి తలుచుకుని దేవుడికి ఎలాగుంది? దేవుడికి వ్యాధిని కలిగించిన చూపు మనం కలిగి ఉంటున్నామా? సాయి గారు నువ్వు లోపలికే కూర్చోడు, నువ్వు అయితే దొరకు బయటకు వెళ్తే లోపల ప్రభునందు దేవుని బిడ్డారా, ఇక్కడ ఆలోచన చేయండి. ఈ వాక్య భాగం మనం చూసినప్పుడు ఇస్రాయేల్ ప్రజల పట్ల దేవుడు ఎంత ప్రేమను చూపించండి. ఈ రోజు నీ కొరకు నా కొరకు కూడా మన ఏమున్నటువంటి పాప మార్గం తొలగించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే పరలోకం నుండి దిగి వచ్చి వేసి ఈ లోకంలోకి వచ్చి ఆయనే పాపమైనటువంటి కాడిని ఆయన మీద వేసుకుని మన మీద ఉన్న పాప మార్గాన్ని దేవుడు తొలగించాడు కదా. నీవు నేను బలహీనుడుగా రోగులుగా ఉన్నప్పుడు ఆయన గాయపరచబడి ఆయన గాయములు ఆ దేవుడు మనల్ని స్వస్థపరచట్లేదా? నీకు నేను ఆకలితో ఉన్నప్పుడు ఆయన నీ కొరకు నా కొరకు ఆకలి కొని తప్పుకొని నీకు నాకు ఆకలి తీరుస్తలేదా? మరి ఇవన్నీ కూడా నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నావా? ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఇశ్రాయేలు ప్రజలైన వారు చేసిన పని అదే, వారు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోకుండా ఆయన చేసిన పనులన్నీ కూడా మనసును పెట్టుకోలేదంట దేవుని బిడ్డలారా. ఎంతో మంది ఈ రోజున దేవుడు స్వస్థతను పొందుకుంటున్నారు, దేవుని యొక్క మేలును పొందుకుంటున్నారు, దేవుని యొక్క పోషణ పొందుకుంటున్నారు, కానీ ఇవన్నీ కూడా దేవుని యొక్క కృపను నేను పొందుకున్నాను అనేటువంటి మనసును పెట్టుకోకుండా దేవుని నిర్లక్ష్యం చేసి ఆనాడు ఎప్రాయిము అనేటువంటి ఇశ్రాయేలు ప్రజలు అని నీవు నేను జీవిస్తున్నావేమో జాగ్రత్త జాగ్రత్త ప్రియమైనటువంటి వారు దేవుని బిడ్డ ఇస్రాయేల్ యొక్క ఎప్రాయిమీలను దేవుడు బుద్ధి పెడలగా ఆయన ఎంత ప్రేమతో చెబుతున్నాడండి, ఎప్రాయిము నన్ను బుద్ధి పెట్ట, ఎప్రాయిము నేను బుద్ధి పెట్టుకుంటాను, ఎంత ఎంతో ప్రేమిస్తున్నాను అంటున్నాడు దేవుడు పెట్టారా. ఈ రోజున దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉంటే నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? లోకాన్ని ప్రేమిస్తున్నావా? లోకంలో ఉన్న వాడిని ప్రేమిస్తున్నావా? ఏ రోజున పరిశ్రమ చేసుకున్నారా? ఆలోచన చేయండి. ఈ రోజున తల్లిదండ్రులైన వారు బిడ్డలైన వారిని ప్రేమించి వారికి కావలసినవన్నీ కూడా ఇస్తూ ఉంటే వారు ఏం చేస్తారో తెలిసిన తల్లిదండ్రుల యొక్క మాటలు వినకుండా వారికి ఇష్టమంతులను నడుచుకుంటూ వారికి ఇష్టమంతులుగా ప్రవర్తిస్తూ ఉంటే తల్లిదండ్రులకు ఎంత వ్యాధనండి? ఆలోచన చేయండి. ఈ రోజు యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను తన రక్తం చెంది కలిగి పవిత్రపరిచి నిన్ను స్వంతపరిచి ఆయన పోషిస్తూ నిన్ను నడిపిస్తూ ఉంటే ఆయన మాట వినకుండా నీ సాహసంగా చూపు నువ్వు జీవిస్తూ ఉంటే దేవునికి వ్యాధన కాదండి. మనం తలుచుకున్నాం ఈ రోజు నిన్ను తలుచుకున్నప్పుడు దేవుడికి వేదన కలిగించే వారిగా ఉంటున్నావా? నిన్ను తలుచుకుంటూ ఉన్నప్పుడు దేవుడికి సంతోషాన్ని కలిగించే జీవితం నీలో ఉందా అనేది ఈ రోజు ఎవరికి వారి పరిశీలన చేసుకుని మనం ఎవరైనా చెప్పినామా? వీరు చేసిన పొరపాటు ఏంటి? వీరు తలుచుకున్నప్పుడు తలుచుకోకుండా నేను ఉండలేకపోతున్నాను అంటారు దేవుని పెట్టారా? ఎందుకంటే మనమంటే దేవునికి చాలా ఇష్టం అండి, మనమంటే దేవునికి చాలా ఇష్టమండి. పాస్టర్ గారు వర్షం వచ్చినా లేకపోతే లేకపోతే ఏంటి ఇబ్బందులు వచ్చినా ఆటంకాలు వచ్చినా మీరు దేవునికి సన్నిధికి రాకపోతే మీ గృహాల దగ్గరికి వచ్చి అయ్యా మీరు ఏ వ్యాధిలో ఉన్నారు, ఏ బలహీనతలో ఉన్నారు, ఏ శోధలో ఉన్నారు అని మీ కొరకు ప్రార్థన చేస్తూ దేవునికి సన్నిధికి నడిపించడానికి దేవుని నుంచి తొలగిపోకుండా దేవునికి నిత్య రాజ్య వారసులు ఉండడానికి దేవునికి యాజకులైన వారు పాటుపడుకుంటే మా మేము అనుకుంటాము తెలుసా? అయ్యో నేను వెళ్ళకపోతే మాలుగా రాక పాస్టర్ గారు వచ్చేసరికి బయటికి మనకున్న తలంపులన్నీ చెడు తలంపులే, మనకున్నటువంటి తెలుగు తలంపులన్నీ చెడు తలంపులే, దేవునికి ఆశీర్వాదం మీరు కోల్పోతారు, దేవునికి రాజ్యం మీరు కోల్పోతారని దైవజనులు ప్రయాసపడుతుంది. మనం ఏం చేస్తాం తెలుసా? దేవునికి వ్యాధని కలిగించే ఆలోచన మనం కలిగి ఉంటాం, దేవునికి దుఃఖాన్ని కలిగించే ఆలోచన మనం కలిగి ఉంటాం. ఎప్రాయిము నేనొక్కరినటువంటి బుద్ధి పెట్ట, నేను వారిని తలుచుకున్నప్పుడల్లా నా కడుపులో నుంచి వ్యాధన రగిలిపోతూ ఉంది, ఎక్కడైనా వారు వస్తే నేను చేర్చుకుంటుంది కదా. ఎప్రాయి మీరు ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటే ఆ లక్షణాలు దేవునికి వ్యాధని కలిగించేయో ఒక ఆరు మాటలు మీకు జ్ఞాపకం చేసిన పోయిస్తారు. పరిశుద్ధ గ్రంథము నుంచి ఇదే యశ గ్రంథము 4వ అధ్యాయము
4:18 చూసినప్పుడు ఎఫ్రాయిమీయులు దేవుని యొక్క విగ్రహాలు దేవుని విడిచిపెట్టి విగ్రహాలను చేర్చుకున్నారని చదువు ఒకసారి. ఒళ్ళు తెలియని వారు మార్గ ఉచ్చారం చేయవారు వారి అధికారులు సిగ్గుమాల వారి అవమానకరమైన దాని ప్రేమికులు చదవండి. సురిగాలి జల్లని చుట్టుకుని పోవును తాము అర్పించిన బొరలు బట్టి వారు సిగ్గునందుకు. చూపినట్టు ఇస్రాయేలు వారు మొండితనము చూపినారు గనుక ఇస్రాయేలు మొండితనము చూపినారు గనుక ఇశాస్త్రమందు మేము బొర్రెపిల్లకు సంభవించుకున్నట్టు దేవుడు వారిని క్షమింపచేయును. ఎఫ్రాయిము విగ్రహముతో కలుసుకొనెను వారిని ఎఫ్రాయిము విగ్రహమును పంచుకొనెను వారిని అలాగనే ఉండనేమో వారికి ద్రాక్షారసము చేదాయేను. ఒళ్ళు తెలియని వారు మార్గం విచారణ చేయవారు వారి అధికారము సిగ్గుమాలిన వారై అవమానకరమైన దానిని ప్రేమించుచున్నది. ఎఫ్రాయిము దేవునికి ఇష్టమైనటువంటి మనము ఎఫ్రాయిము దేవునికి ఇష్టమైనటువంటి బుద్ధి పిల్లలైనటువంటి వారు చేసిన పని అడు తెలుసా? ఎందుకు వారిని బట్టి దేవునికి వ్యాధులు కలిగింది? ఆయనకు కడుపులో వ్యాధులు రగిలిపోయి ఉడుకుపోవడానికి గల కారణం ఏంటి అంటే ఓరకనే తల్లిదండ్రులకు పాపం రాలేండి. బిడలైన వారు ఇదిగో తల్లిదండ్రులకు అనుకూలంగా నడుచుకున్నప్పుడు తల్లిదండ్రులు చెప్పిన నడుచుకున్నప్పుడు తల్లిదండ్రులైన వారికి ఎంత వ్యాధులు కోల్పోవలసి వస్తుందో తెలుసా? ఎందుకు ఈ కుమారుని కన్నాను, ఎందుకు ఈ కుమార్తెని కన్నాను అనే వ్యాధులు ఎలాగైతే వస్తుందో దేవుడు నిన్ను నన్ను ఈ లోకంలో తిరుగులాడుచున్న మాటలను రక్షించుకుని ఆయన కుమారులుగా ఆయన బుద్ధి పిల్లలుగా చేసుకుంటేనంట ఎప్పుడేమంట ఏదే సరే ముందు తన మొండికి ఎత్తేశారంట దేవుని పెట్టారా? ఎవరు మొండికి ఎత్తినట్టు? చదువు కదా 16 పెయ్యం ఎత్తది మొండికి ఎత్తి అర్థం కాదు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతా ఉన్నా పెయినట్టుకుని వెనక లాగుతున్నాం మరి కదా ఏం చేస్తుంది రానట్టు. పెయ్యని తీసుకెళ్ళాలంటే చాలా కష్టమండి. ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే తల్లిని విడిచిపెట్టి తీసుకువెళ్ళాలంటే చాలా కష్టమండి. ఆ పెయ్యను తీసుకెళ్ళాలంటే ఎవరు తీసుకెళ్ళాలి? ముందు ఆవును తీసుకెళ్ళాలి, లేకపోతే గేదెని ముందు తీసుకెళ్తేనే ఆ పెయ్య ఎనకాల ఆడతా ఉంటుంది. అది పొడికెత్తిందని ఎవరు కూడా తీసుకెళ్ళాలి. పెయ్య ఎలాగైతే పొడికెత్తేసినప్పుడు ఎప్పుడు మీరంట పొడికెత్తేసి ఏం చేశారంట విగ్రహాలను చేర్చుకున్నారు. విగ్రహాలను చేర్చుకుని వారు ఏం చేస్తున్నారు? సిగ్గుమాలిన జనులైనట్లుగా, సిగ్గుమాలిన జనులైనట్లుగా వారు అవమానకరమైన కార్యములు చేస్తున్నారంటే దేవుడు పెట్టారా? ఈ రోజున దేవునికి ప్రజలైన వారికి దేవుడు ఇచ్చిన ఆశీర్వేదం తెలుసా? ఎందుకు బాగా 20:4 మీరు ఇంటికి ఎంత చదువుకోగలిగితే ఇదిగో మీ దేవుడైన యెహోవాను తప్ప ఏ భూమి మీద ఉన్న దేవుడైనను మీరు విగ్రహంగా చేసుకోవద్దు. భూమి ఎంతైనను, భూమి కింద ఉన్న వాటినైనను, నేల ఎంతైనను దేవుని విగ్రహంగా మీరు చేసుకోవడానికి మీరు లేదు. ఈ దేవుడైన యెహోవాను మాత్రమే ఆరాధన చేయాలంటే నువ్వు ఎవరిని చేర్చుకుంటూ ఉన్నావు? దేవునికి రక్తము చెడు కడగబడ్డావు, దేవునికి ముద్దు పెట్టుగా నువ్వెంతో కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రభు అంటే దేవునికి సహాయం చేశాడు, నువ్వు అనారోగ్యంగా ఉన్నప్పుడు ప్రభు అంటే నిన్ను స్వస్థపరిచాడు, నువ్వు ఆకలిలో ఉన్నప్పుడు ప్రభు అంటే నీకు ఆకలి తీర్చాడు. నువ్వేం చేస్తున్నావు? దేవుని యొక్క స్థానము ఆరాధన చేస్తావు, దేవునికి చేస్తాను, దేవుని పక్కన పెట్టేసి దేవుని యొక్క స్థానంలో విగ్రహాలను చేర్చుకున్నారంటే అబ్బాయి విగ్రహాలను చేర్చుకుని సిగ్గుమాలిన జనులైనట్లుగా దిగంబరులుగా దెయ్యాన్ని పట్టుకోడానికి పక్కన ఉంటాయి లేదు కావాలి. ఎందుకంటే విగ్రహారాధన దేవుడు విగ్రహాలను దేవుడితో పోల్చడం తెలుసంటే దెయ్యాలకు విగ్రహాలకు ఎవరైతే పూజలు చేస్తారో వారంట దెయ్యాలకు ఏం చేస్తారంటే పూజలు చేసే వాళ్ళు ఉంటారు. చదువు ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో అపొస్తలైన పౌలు కొరింథీయులకు రాసిన 2:16 చదువుకుందాం.
క్రీస్తునకు భయంతో ఏమి సంబంధము అవిశ్వాసంతో అవిశ్వాసంతో విశ్వాసులకు పారక్కర్ది దేవుని యొక్క ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక చూడండి దేవుని ఆలయం దేవుని ఆరాధించే స్థలంలో విగ్రహాలు మనం పెట్టొచ్చింది అసలు ఈరోజు దేవుని పక్కకెట్టేసి విగ్రహాలు పెట్టుకుంటారండి దేవుడికి అటువంటి వారు ఈ విగ్రహాలకు పూజలు చేసే వారందరూ కూడా ఎవరికి పూజలు చేస్తున్నారంట చదవండి ఇదే కొలొస్సీ రాష్ట్ర పత్రిక మొదటి పత్రికలో 10వ అధ్యాయము 19వ వచనం చూడొచ్చు విగ్రహ ఆరాధనలో ఏమైనా ఉన్నదేమేనను ఎవరికి అనిపిస్తున్నారంట ఎవరికి విగ్రహాలకు బరుడర్పించేవారు దేవుని పక్కన పెట్టి వేసి నీ కొరకు ఒక విగ్రహాన్ని చేసుకుని దానికి బరుడర్పించడం అంటే ప్రార్థన చేసేవారు దానికి ప్రొక్కుబడి చేసేవారు దానికి పూజలు చేసేవారు ఎవరికి చేస్తున్నారని తెలుసా దేవునికి కాదు వారు చేసేది ఎవరికి దయ్యములకే పూజలు చేస్తున్నారంట దేవుని బిడ్డ వారు అర్పించేవన్నీ ఇప్పుడు ఎవరికి దయ్యానికే ఈరోజు ఎవరన్నా చనిపోయిన తర్వాత ఆ కార్యక్రమం ఉంటుంది కదా ఆ తర్వాత కూడి రోజు కొంతమంది క్రైస్తవులు కూడా అదే పని అందులు చేసినట్లుగానే ఏం చేస్తారు మొట్టమొదటిగా చచ్చిపోయినోడికే తీస్తారు ఎవరికే చచ్చిపోయినోడి పేరు మీద తీస్తారు భోజనం పాస్టర్ గారు కూడా దేవునికి కూడా మనం పెడతాం ఏం చేస్తాం ముందు ఎవరికి ఒప్పుకో మనం ఎందుకంటే దెయ్యాలు మనలో ఉంటాయి కదా దెయ్యాలు ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా దెయ్యాలకే తీసుకుంటారు ఎందుకంటే వారి సొత్తు వారి తండ్రి ఎవరో దెయ్యమే ఎందుకంటే వారు విగ్రహ ఆరాధన చేసేటువంటి జీవితం కలిగినట్టు ఎప్పుడు బట్టి దేవుడు తలుచుకుంటే ఆయన కడుపులో వచ్చి వ్యాధులు రగిలిపోవడానికి గల కారణం ఏంటంటే వారు దేవుని యొక్క స్థానంలో విగ్రహాలు పెట్టుకుని ఆరాధన చేసేటువంటి లక్షణం కలిగినటువంటి వారు దేవుని ఈ రోజు నువ్వు వెనకున్నావు క్రీస్తు యొక్క రక్తం చెంద కనిగబడి ఆయన యొక్క స్వస్థతను పొందుకుని ఆయన కుమారుడిగా కుమార్తెగా ఆయన బుద్ధి బిడ్డగా జీవించవలసిన నీవే దయ్యాలకు బుద్ధి బిడ్డలుగా జీవించితే దేవునికి వ్యాధులు రావా ఆలోచన చేయండి నువ్వు తల్లిదండ్రులు లేని బిడ్డ నువ్వు కన్నప్పుడు నీ కుమారుడిగా నీ కుమార్తెగా జీవించకపోతే నీ పక్కింటి వాడికి ఇష్టం వచ్చిన నడుచుకుంటే నీకు వ్యాధులు రాదా అక్కడనే వస్తుందా లేదు ఏం చేశారంటే ఇస్రాయల్ గొప్ప అప్పాయి మీరంట దేవునికి సిగ్గుబాటు పనులు చేయడం ప్రారంభించారు దేవునికి స్థానము దేవునికి ప్రతిగా దేవుని పక్కన పెట్టివేసి విగ్రహాన్ని పెట్టుకుని దయ్యాలకు పూజలు చేయడం ప్రారంభించారంట మరి ఇది దేవునికి ఇష్టమే కదా అప్పాయము నాకు ఇష్టమైన జనాయిగాము వారు నాకు బుద్ధి పెడలు అని దేవుడు కోరుకుంటూ ఉంటే నీవు ఎవరికి బుద్ధి పెడలుగా ఉన్నా నువ్వు ఎవరికి ఇష్టమైనటువంటి జనాంగంలో నువ్వు జీవిస్తూ ఉన్నావు దయ్యానికి కాదు దేవునికి బుద్ధి పెడలుగా నువ్వు జీవించాలి దేవునికి ఇష్టమైనటువంటి జనాంగంగా నువ్వు జీవించాలి అంటే నువ్వేం చేయాలి దేవుడు నీకు ఆజ్ఞాపించిన దాన్ని చూపిన నువ్వు చేయాలి నీవు భూమి ఎంత అయినను భూమి కింద అయినను నేల ఎంత అయినను దేవుని కొడుకు పెట్టుకోవడానికి వీల్లేదు పరిశుద్ధ గ్రంథంలో మాట చూడండి ఒకసారి యెషయా గ్రంథంలో మనం చూసినప్పుడు విగ్రహాలకు అర్పించేవారంట దేవుని యొక్క మహిమను తీసుకెళ్ళి సాత్రాన్ని చేస్తారు చదువు ఒకసారి యెషయా గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం యెషయా గ్రంథము 42వ అధ్యాయం 8వ వచనం యెహోవా నేనే చదివే మార్పు ఎవరికి నా మహిమను చెందనివ్వను రావలసిన మహిమను విగ్రహములకు ఏమన్నాడు నేను ఎవరికి చెందనని అన్నాడు ఏంటి కదా అంత గెలుగులిగా ఉన్నాడు అక్కడ నాకు రావలసిన మహిమను విగ్రహాలకి మరి ఎస్ఐ ఎఫ్ఐ ఏం చేస్తున్నారు
దేవునికి రావాల్సిన మహిమ ఎవరికి చెందినట్టు జాగ్రత్త అంటే విగ్రహాలు. విగ్రహానికి ఎంత మహిమ పెట్టుకోకూడదు. నగలు ఉన్న వాళ్ళకి ఎన్ని లైఫ్ వేసినా నలగనే ఉంటాం. అవునా ఉండదా? మాట్లాడరా. నలగొన్నవాడు ఎవరినాని ఆఫీస్లో నీ ఉద్దేశంతోనే మాట్లాడతాడు. నేను అంతరంగముగా ఆత్మీయంగా మాట్లాడతాను తప్ప భయభం బట్టి మాట్లాడను. కూలి పనికి వెళ్ళేవాడు, పనిలోకి వెళ్ళేవాడు, ఎంత పని చేసేవాడు ఎప్పుడు కూడా ఎర్రగా ఉన్నప్పటికీ ఎండ ఏం చేస్తున్నట్టు నలుపు చేస్తుంది సరేనా? కనుక నేను దాని గురించి మాట్లాడట్లేదు. ఎప్పుడంట దేవునికి రావలసిన మహిమను విగ్రహాలకి చెందేటట్టు చేశాడు. దేవునికి ఎంత కోపం ఇది? నాకు రావలసిన మహిమను నేను విగ్రహాలని చెందనివ్వను అని దేవుడు కోరుకుంటూ ఉంటే, నీవు దేవుని యొక్క కుమారునిగా కుమార్తెనిగా ఉన్న నీవు దేవునికి మహిమపరచేవాడిగా ఉండాలి. దేవుని మహిమపరచేవాడిగా ఉండవలసిన నీవే విగ్రహాలను తీసుకు పెడితే నీకు బట్టి దేవునికి సంతోషమా? దేవుడికి రావాల్సిన మహిమను దేవుడికి వచ్చేటట్లుగా, దేవుడు పొందుకునేటట్లుగా నీ ప్రార్థన ఉంటుందా? ఆలోచన చేయి, ఆలోచన చేయండి. విగ్రహం అంటే గత కాలంలో నేను మీకు జ్ఞాపకం చేశాను, విగ్రహం అంటే ఒక బొమ్మను పెట్టుకోవడం. ఇంకా దేవునికంటే దేవుని యొక్క స్థానంలో, దేవుడు ఉండవలసిన స్థానంలో నీ కుమారుని కానీ నీ కుమార్తెని కానీ లేకపోతే నీ కుటుంబీకుని కానీ నీ యొక్క ఉద్యోగాన్ని కానీ నీ పొలాన్ని కానీ నువ్వు పెట్టుకుంటే అదే నీకు విగ్రహం. ఆ విగ్రహాన్ని నువ్వు పెట్టుకుంటే దేవునికి మహిమ వస్తుందా? దేవునికి రావాల్సిన మహిమ దేవునికి వస్తుందా? విగ్రహానికే వస్తుంది. అవునా? ఆదివారం దేవుని యొక్క మందిరానికి వెళ్ళి దేవునికి ఆరాధన చేయవలసిన స్థానంలో నువ్వేం చేస్తున్నావు? ఆలోచన చేయమ్మ ప్రాంతకాల చెప్తే ఏమంటాం మనం? పెళ్ళము పక్షులు పిల్లము లేకపోతే ఎవరి దగ్గర ఉన్నామో అని మాట్లాడుతూ ఉంటాం. అంటే నీ మహిమను ఎవరు తీసుకుని అప్పగిస్తున్నావు తెలుసా? దేవుని యొక్క మహిమను నువ్వు ఎక్కడ ఇస్తున్నావో తెలుసా? విగ్రహానికి నువ్వు చెందేటట్లు నువ్వు చేస్తుంది. అప్పుడు నిన్ను బట్టి దేవునికి మనోవేదన, నిన్ను తలుచుకున్నప్పుడు అలా ఆయన నిన్ను తలుచుకోకుండా ఉన్నాడు. నా వాళ్ళే ఉపాసి గారికే నేను అక్కడ తిరిగి ఎందుకు, నేను ఎలా మాట్లాడతానికి ఎందుకు నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు దేవునికి ఇష్టమైనటువంటి జనం, దేవునికి ముద్దు పెట్టవు. కంటుని వారి కావాలి. ఈ రోజున విడవైన వారు ఏమంటారు తెలుసా? నేను ఎక్కడ తిరిగితే నీకెందుకు, ఎప్పుడు ఇంటికొస్తే నీకెందుకు, అర్ధరాత్రి నీకెందుకు, తెల్లవారుజాము నీకెందుకు, ఇంటికి నీకెందుకు అని అడుగుతున్న మేమంటున్నాం. ఒరే నువ్వు నా కుమారుడు, నా కుమార్తెవో అని మనం ఎలాగే తొలుగుతూ ఉన్నామో దేవుడు కూడా అదే నీకు అడుగుతూ ఉన్నాను. నువ్వు ఎక్కడ తిరిగిన ఏది చేసుకున్నప్పటికీ దేవుని విరుద్ధము నడుచుకుంటున్నప్పుడు, దేవుని విరుద్ధము మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవునికి కొడుకు వ్యాధులు కలిగి అది ఏం చేస్తున్నాడు తెలుసంటే నేను అడుగుతాను. అడిగినప్పటికీ ఆయనకి వ్యాధులు కలిగించే వాళ్ళు ఏమున్నావా? నీ సమాధానము దేవునికి వ్యాధిని కలిగించేటట్లు ఉందా? లేకపోతే దేవుడు ఇష్టపడి నిన్ను ముద్దు పెట్టుకునేటువంటి వారిగా నువ్వు ఉంటున్నావా? ఆలోచన చేయి. ఇది మొత్తం ఉంది ఎప్పుడైనా మీరు మొత్తం చేసే పొరపాటు ఏంటి తెలుసు అంటే వారు దేవునికి స్థానంలో విగ్రహాలను పెట్టుకున్నారు. రెండవ మాటలు పంపేపోదాం, పూర్తయిపోదాం. వారు అన్ని అందరిలో కలిసిపోయారంట. గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనంలో ఇక రెండు మాటలు మనకి కనపడుతూ ఉన్నాయి. చదవండి ఒకసారి. అన్య జనులతో కలిసిపోయాను. ఎఫ్రాయిము ఇక్కడ రెండు విషయాలు మనకు కనపడుతున్నాయి. ఒకటి మనం చూస్తే ఎఫ్రాయిం అంట వారు ఏం చేశారంట, దేవుని యొక్క స్థానంలో విగ్రహాలను చేర్చుకున్నారు. సిగ్గుమాను జనులుగా, సిగ్గు తెలియని విధముగా, వస్త్రములు ఊడిపోవడం తెలియకుండా, వారు లోకముల వీధుల్లో తిరగలేటువంటి వారిగా, వారు దేవుని యొక్క మహిమను విగ్రహాలను చేసేటువంటి చేసినటువంటి జీవితంలో వారు జీవించడం బట్టి దేవునికి వారు తలుచుకుంటే కొడుకులు అయితే వ్యాధి నదగిలిపోతున్నారు. రెండో పాటకు వస్తే ఎఫ్రాయిమీలంతా, ఎఫ్రాయిము ఎలా ఉందంట, అన్య జనులు. ఈ రోజున దేవుడు నిన్ను నన్ను లోకంలో వచ్చి వేరు చేసింది వారితో కలిసిపోయి జీవించడానికి కాదు. యేసు క్రీస్తు యొక్క రక్తం చెంది కనగబడి నీ పాపం నుంచి నేను వేరు చేసి క్రీస్తు యొక్క స్వారూప్యం కాంతి దిద్ది ఆయన స్వారూప్యంలో నువ్వు నడుచుకుంటావని, ఆయన ప్రేమలో నువ్వు నడుచుకుంటావని నిన్ను వేరు చేస్తే నువ్వేం చేస్తున్నావు? అన్యుల్లో నువ్వు కలిసిపోతున్నావా? నీవు ఆ అన్యుల దేవుల్లోకి నడిపించగలుగుతూ ఉన్నావా? ఆలోచన చేస్తున్నా ఈ రోజున
అందుకే పరిశుద్ధ గ్రంథం ఎందుకు చెప్పిన మాటలోనే మనం చూస్తే కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో మాట మనకి కనపడుతూ చదువు ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం మీరు అవిశ్వాసంతో జోడిగా ఉండొద్దు. నీతికి దుర్నీతితో ఏమి సంబంధం? వెలుగునకు చీకటికి ఏమి పొత్తు? క్రీస్తునకు బలియాలతో ఏమి సంబంధం? పారెక్కడి ఏమి పొంది? ఇవన్నీ కూడా మనం చూస్తే మనం ఏం చేయకూడదంట, అంత్యులకు మనం తెలుసుకునే వారికి అన్యులు చేసే పనులు మనం చేయడానికి వాళ్ళ విగ్రహాలకి బాల్ అర్పిస్తారు. బాల్ అర్పించే విధం ఉంటే కనుక దేవుడు మనం ఏం చేస్తాడంటే మనల్ని బట్టి దుఃఖించేవారు. అన్యులు చేసే పనులు, అన్యులు నడిచేటువంటి నడవడిక మనం చేయడానికి వీళ్ళు అందుకే మాట్లాడుతున్నాడు. ఇదిగో సేకర సంబంధులకు, వెలుగు సంబంధులకు ఏమి పొత్తు అని మాట్లాడుతూ ఉంటే సేకర సంబంధులు చేసినట్లు నువ్వు చీకట్లో కలిసిపోయి నువ్వు చేస్తే నువ్వేమైపోతున్నావు తెలుసు? అన్యులు కలిసిపోయినట్లే. నువ్వు వెలుగు సంబంధులు నువ్వు జీవించాలి. విశ్వాసులతో సహవాసం ఉండాలి, విశ్వాసులతో నీకు స్నేహం ఉండాలి, విశ్వాసంతో నీకు అనుబంధం ఉండాలి. ఎవరితో ఉంటున్నా నీ స్నేహము నీ అనుబంధము ఎవరితో ఉంటుంది నువ్వు ఆలోచన చేయండి. అందుకే అపొస్తలుడైన పౌలు ఆ తిమోతితో మాట్లాడుతూ ఉన్నాడు, ఓ తిమోతి నువ్వు ఎవరితో ఉన్నాను తెలుసా? నీతిని అనుసరించే వాడితోనూ విశ్వాసులతోనూ నువ్వు మాదిరిగా పెట్టుకుని ముందుకున్నాడు. అది తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో అక్కడ చాలా స్పష్టంగా రాసిన దేవుడు పెట్టారా. చదువు ఒకసారి మాటని. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం మీరు ఎవరి వచ్చినట్టు పారిపోము. ప్రభువుతో ప్రార్థన చేసే వారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును దేవుని వెంటవాలంట, దయ్యాలను వెంటాడము కాదు, అన్యుని వెంటాడము కాదు, అన్యులు చేసే పనులు మనం నేర్చుకోవడము కాదు. నీవు నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడేటువంటి వాడుగా మనం ఉండాలి. నువ్వు దేవుని వెంటాడు, నువ్వు క్రీస్తులోకి వచ్చావు తప్ప నీలో ఏం పోవట్లేదు. అన్ని ఆచారాలు నువ్వు తీసుకోలేకపోతున్నా, అందుకే దేవుడికి దుఃఖాన్ని కలిగిస్తున్నా. నువ్వు అనుకోవచ్చు దేవుడికి నన్ను చాలా ఇష్టం, నువ్వు అనుకోవచ్చు దేవుడికి నేను ముద్దు పెట్టను అనుకోవచ్చు. నీలో అన్ని ఆచారాలన్నీ కూడా నీలో ఉన్నప్పుడు, అన్ని ఆచారాలన్నీ కూడా నువ్వు చేస్తూ నడుచున్నప్పుడు నువ్వేమైనా తెలుసా, దేవుడికి నిన్ను తలుచుకుంటే వ్యాధిని కలిగించలేదు, వ్యాధిని కలిగించేటువంటి వారికి ఉన్నదేమిటా. అందుకే ఎఫ్రాయిము నాకు ఇష్టమైన జనమా, ఎఫ్రాయిము ఇదిగో నాకు ముద్దు పెట్ట, నేను వాడు తలుచుకుంటేనే నా కడుపులో నుంచి వ్యాధన రగిలిపోతుంది అంటాడు దేవుని బిడ్డారా. చూడండి, ఒక ముద్దు పెట్టడం గురించి, దేవునికి ఇష్టమైన జనాంగముల గురించి దేవుడు తలుచుకుంటేనంట దేవునికి వ్యాధుల రగిలిపోయినటువంటి జీవితమును ఇస్రాయేల్ ప్రజలైనటువంటి వారిగా మనం జీవించడానికి వీలలేదు. ఆనాటి ఎఫ్రాయిము అనేటువంటి వారిని, ఇస్రాయేల్ ప్రజలైన వారిని ఎందుకు మన ఎదురు పెట్టారంటే వారు జీవించినట్టు మనం జీవించకుండా దేవునికి ఇష్టమైన జనాంగములకు మనం జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉంటే మనం ఏం చేస్తున్నామంట, వారు చేసిన పనులే మనం చేస్తున్నామేమో, జాగ్రత్త తీసుకునేటువంటి వాళ్ళ వారు నడుచుకున్నట్లుగానే నీవు నడుచుకుంటున్నావేమో, వారు ప్రవర్తించినట్లుగానే నీవు ప్రవర్తిస్తున్నావేమో, జాగ్రత్త తీసుకునేటువంటి వాళ్ళ ఎప్పుడేమో నాకు ఇష్టమైన చెప్పి. కానీ వారు ఏం చేస్తున్నారంట, అన్యులు కలిసిపోయారు. ఇది 2వ లక్ష్యం. 3వ లక్ష్యం పెడుకుందాం. వారంట వారు తిప్పమేయని ఆ 8వ వచనం మనకు చర్చపడొచ్చా, ఎవరు తిప్పివేయని అప్పము వంటి వారే ఉన్నారంట. అత్యశులు అనుకో, అప్పం అంటే ఏంటి మన భాష ఏమంటాం మనం, అట్లు అత్యశులు అని ఎవరు చెప్పుకోవడం ఉన్నారనుకో, కింద ఏమవుతుంది పైన కొడతాం, చెప్పకపోతే ఉంటుందా. మరి అప్రాయం ఏంట, ఎవరు తిప్పివేయని అప్పము అని ఉన్నారంట. అది ఏంటో తెలుసంటే విమనస్సు సాదృశ్యంగా ఉంది, అంటే రెండు మనస్తత్వాలు కలిగినటువంటి విధముగా ఉండదు. ఏమని పెట్టాలి, ఒకటి మారిపోయిన స్వభావం,
రెండవది వడగని స్వభావం. అంటే రెండు తలాపులు జరిగినటువంటి వారు ఉన్నారంట. ఒక పక్కన దేవుని విడిచి పెడతలేదు, ఒక పక్కన దెయ్యాన్ని కూడా విడిచి పెడతారు. నలుపు అలాగే ఉంది అతనికి, ఒక పక్కన తెలుపు అలాగే ఉంది, క్రైస్తవులు కూడా అలాగే ఉంటారు. రోజులా ఉంటారుగా, ఆదివారం వస్తేనే ఒక తెల్లని బట్టలు వేసుకుని దేవునిగా మందిరానికి ఒక క్రైస్తవులుగా కనపడతారు. ఆదివారం పోతేను నలిపే చీకటితో సహవాసం, చీకటి క్రియలు, చీకటి ప్రవర్తన, ఎనక జీవితం అంతా కూడా ఎవరు నలిపే మన జీవితం అంతా కూడా ముందు జీవితము దేవుని ఎదుట ఉన్న జీవితం దేవుడు చూస్తూ ఉన్నారు. దేవుని పెట్టారా దేవుడి ఎదుట మన యొక్క జీవితం ఎలా ఉంది? మన ప్రాంతం వచ్చినప్పుడే కాదు ఇంటికి వెళ్ళినప్పుడు మన జీవితం ఎలా ఉంది? ఎవరు లేనప్పుడు నీ ఇంట్లో ఉన్నప్పుడు నీ జీవితం ఎలా ఉంది? ఇది మనం చూసుకోవాలి. రెండు తలంపులు కలిగిన జీవితం మన దానికి ఉండడానికి వీల్లేదు. మనం ఎలా ఉండాలి తెలుసా? ఒకవైపునే మనం ఉండాలి, ఒక తలంపుతోనే ఉండాలి. నువ్వు క్రీస్తు రక్తము చేత కలగబడి ఆయనకు కుమారు కుమార్తెలుగా ఆయన తలంపులు కింద జీవితం ఎప్పుడు ఉండాలి? వేరే తలంపులు నీళ్ళకి రావడానికి వీల్లేదు. రెండు మనస్తత్వాలు ఉండడానికి వీల్లేదు. అనాది కాలంలో ఇస్రాయేలు ప్రజలైన వారు రెండు తలంపులు కలిగిన వారు అంటారంట. అసలు దేవుడు నిజమైన దేవుడు అంటారా, లేకపోతే ఈ విగ్రహాలు నిజమైన అంటారా? అది ఇప్పుడు తలంపులు వచ్చినాయంట. ఎప్పుడు ఏది అంటారు? చదువు ఒకసారి రాజులు మొదటి గ్రంథం రోజునే ఒకసారి 18వ అధ్యాయము రాజులు మొదటి గ్రంథము 18వ అధ్యాయం 21వ వచనం చదువుకుందా. రెండు తలపుల మధ్యన తడబడుచు ముందు యెహోవా దేవుడైతే ఆయన అనుసరించండి, బయలు దేవుడైతే వాళ్ళు అనుసరించండి. అది ప్రకటన చేయక ఒక మాట కూడా పలకలేదు. రెండు తలపులు ఉన్నాయి, దేవుడా యెహోవా దేవుడా లేకపోతే బయలు దేవుడా. ఎవరు దేవుడు తెలుసుకోలేకపోతున్నారంట, ఎవరు దేవుడు విడిపించి నడిపిస్తున్నాడో, ఎవరు స్వస్థపరుస్తున్నాడో, ఎవరు బాగు చేస్తున్నాడో, ఎవరు ఆహారం పెడుతున్నాడో ఆనాటి ఇస్రాయేల్ ప్రజలకు తెలియట్లేదంట. ఈ రోజున చాలా మంది క్రైస్తవులకు తెలియదండి, నీకు పోషణ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. పోషణ ఎక్కడి నుంచి వస్తుందంటే అయ్యో నా తల్లిదండ్రులు కష్టపడుతున్నారు, మా పిల్లలు కష్టపడుతున్నారండి, మా పిల్లలు పడ్డ పోషణ వస్తుంది దేవుడు కాదు. కాలం కూడా అక్కడ అడుగుతున్నట్టు ఏరియా ప్రవక్త, ఇదిగో మీరు ఎన్నాళ్ళ మటుకు రెండు తలంపులు కలిగినటువంటి వారు ఉంటారు. దేవుడు యెహోవా దేవుడైతే యెహోవాను అనుసరించండి, బయలు దేవుడైతే బయలు అనుసరించండి అని ప్రకటన చేసినప్పుడంట ఎవరు మాట్లాడట మాట్లాడట ఎవరు దేవుడు కూడా తెలుసుకోలేని పరిస్థితి వారికి ఏర్పడింది. ఈ రోజున క్రైస్తవులు తెలియదు కదా, స్వస్థపరిచేదెవరు, పోషించేదెవరు, నడిపించేదెవరు, నిన్ను సంరక్షించేదెవరు? ఈ రోజున క్రైస్తవులకు అర్థం కావట్లేదా? అర్థమవుతుంది, అర్థమవుతుంది. కానీ మన ఎవరున్నాం తెలుసా? తిప్పని అప్పం పోలే ఉండిపోయిన ప్రజల పరిస్థితి, తిప్పివేయబడితే తెలుస్తుంది నీకు. తిప్పని అప్పం పోలే ఉండడానికి వీల్లేదు. రెండు వైపులా ఒకే రకంగా ఉండాలి, రెండు వైపులా ఒకే రకంగా ఉండాలి. ఉంటే నువ్వు నల్లగా ఉండు రెండు వైపులా, లేకపోతే రెండు వైపులా తెల్లగానే ఉండు. రెండు వైపులా నువ్వు పాదాలు వేసినట్లుగా ఉంటేనంట ఏమవుతుంది తెలుసా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం ఇదిగో నువ్వు వెచ్చగానైనాను తెల్లగానైనా చల్లగానైనా ఉండు, నువ్వు వెచ్చని స్థితిలో ఉంటే గనక నీ మోకం మీద ఉమ్ము వేయబడును అని రాశాడు దేవుని బిడ్డ. ఆలోచన చేయండి, ఎలా ఉన్నా రెండు తలంపులు కలిగిన జీవితం నీలో ఉందా? తిప్పివేయని అప్పం వలె ఉండిపోయేమో జాగ్రత్త తప్పిపోయినటువంటి వారులారా, ఎబ్రాయిమీలు రెండు తలంపులు కలిగినటువంటి వారికి వారి చూపు ముందుకు కొనసాగిస్తూ ఉన్నారు. అటువంటి రెండు తలంపులు కలిగిన వారిని బట్టంట దేవునికి వ్యాధులు వచ్చేస్తుంది. అక్కడ తేల్చి చూపించలేదు ఏది ప్రవక్త, అక్కడికి 850 మంది బయలు ప్రవక్తలేమో 400 మంది, అశ్వోతు దేవత యొక్క ప్రవక్తలేమో 450 మంది, 850 మంది బయలు ప్రవక్తల ఎదుట ఎవరు దేవుడు నిజమైన దేవుడు అని తేల్చి చూపించాడండి. ఏమన్నాడు తెలుసా? కట్టెలు పేర్చి ఒక ఆవును
ఒక ఎత్తు చీల్చడా మీద పెట్టి ఇదిగో మీరు ప్రార్థన చేయని బయలు దేవుడు మీరు బయలుపక్షాన్ని మీరు ఉండండి, నేను దేవుడి యొక్క పక్షాన్ని యెహోవా పక్షాన్ని నేను ఉంటాను అని చెప్పి ఏం చేసాడు తెలుసు అంటే అక్కడ చూపించలేదు. వారందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు, మంత్రాలు చేస్తున్నారు అండి, అందరు కూర్చుని బయలా బయలా వచ్చి దీన్ని ఈ బలిదంతా కూడా దహించలేని ఆయన అని వారందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. ఎవరో ఉదయం నుంచి మొదలెట్టారంట, మధ్యాహ్నం అయిపోయిందంట, ఊరేరు ఆనేరు లేనప్పుడు వచ్చి శరీరం అంతా కూడా చీల్ చేసుకుంటారంట, రక్తం చిందించైతే ఆ యొక్క బయలు వచ్చి దాన్ని దహించాలని చెప్పి అయినా ఊరేరు ఆనంటే సాయంత్రం అయిపోతున్నారు. సాయంత్రం అయిపోతున్నప్పుడు ఏదే ప్రవర్త అంటున్నాడంట, ఇది ఒకవేళ మీ బయలు నిద్రపోతుందేమో గట్టిగా రండి, ఇంకా గట్టిగా రండి. ఎంత గట్టి కలిసినా ఊరేరు ఆరు. అప్పుడు దేవుని యొక్క పక్షాన్ని నిలబడి ప్రార్థన చేశాడు, దేవా ఇదిగో ఇప్పుడే ఈ పరలోకం నుంచి అక్కడ దింపేసి దాన్ని దహించిన ఆయన అన్నప్పుడు అని వెంటనే ఆ ప్రార్థన చేయగానే పరలోకం నుండి అగ్ని వచ్చిందని కాల్చివేసి నిజమైన దేవుడని దేవుడని హో అని నేనే అని ఆయన ఏం చేశాడు తెలుసా. ఈ రోజున ఎంత నిరూపణ ఎన్ని ఉన్నా కానీ ఈ రోజున అంత అంశం తీరిపోయిన తర్వాత లేకపోతే బాధ నుంచి విడిపించబడిన తర్వాత స్వస్థత పొందుకున్న తర్వాత సమృద్ధిగా ఆహారం పొందిన తర్వాత ఎప్పని ఒకవేళ రెండు తలంపులు కలిగిన చూపు నువ్వు కలిగి ఉన్నాయో, రెండు తలంపులు కలిగి నువ్వు జీవిస్తే నువ్వు అవమానమే నీకు లోకం ఎప్పుడు అవమానమే. నిన్ను ఎవరు చూసినా నిన్ను ఎవరు కూడా ఇష్టపడదు, లోకస్తులు ఇష్టపడదు, దేవుడు ఇష్టపడదు. నిన్ను చూస్తే అవమానాలు పొందినటువంటి చూపు నువ్వు నీ ముఖం మీద ఉప్పు వేసేటువంటి జీవితం నువ్వు రెండు తలంపులు కలిగినటువంటి వరకు ఉన్నావు కనుక నువ్వు ముఖం మీద ఉప్పు వేయకూడదు. దేవుని యొక్క మాట అబద్ధమేది కూడా కాదు. అటువంటి వారి రోజున లేదా అబ్బాయి అనే రెండు తలంపులు కలిగినటువంటి వారు అంటే ఉన్నారు. అందుకే రెండు తలంపులు కలిగినటువంటి అబ్బాయి బట్టి దేవుడు అంటున్నాడు, నిన్ను తలుచుకుంటేనే నా కొడుకు నుంచి వేదన నగిలిపోతుంటాను. నాలుగో వారికి ఇబ్బంది పెట్టుకోవడం కోరతారుగా ముందుకు పెట్టుకోవడం దేవుని పెట్టారా వారంతా అబద్ధాలు మోసాలు చేసేటువంటి వాళ్ళు. హర్షగ్రంథము పదకొండవ దేవుని పనిలో వచ్చిన రెండు విషయాలు ఉన్నాయి చూడండి. వారు అబద్ధములతో ఆరాధించున్నారు, ఆవరించున్నారు ఇశ్రాయేలు వారు మోసక్రియలతో నన్ను ఏదో ఉంటే అప్రాయం అన్నా ఇస్రాయిల్ అందుకే ఎక్కడ చూసింది రెండు నిక్కు పెడుతున్నాడు దేవుడు. అందుకే అప్రాయం అంటే ఇస్రాయిల్ ప్రజలని చూపించాడు. అందుకే అప్రాయం వారు ఏం చేస్తున్నారంట అబద్ధములతో దేవుణ్ణి ఆవరించిన వారికి కనపడుతున్నారు. అప్రాయం దేవుని యొక్క ఇస్రాయిల్ ప్రజలని తెలియపరిచినట్లుగా ఈ రోజున దేవుని ఆవరించడానికి వచ్చినటువంటి దేవుని ఇక్కడ వారా మీలో ఎంతమంది అబద్ధికలుగా ఉన్నారు. అబద్ధములు చెప్పేటువంటి వారు ఎక్కడుంటారంట నరకములు వారు కుక్కలు పొందుతారంట. నువ్వు రక్షణ పొందకూడవచ్చు, ప్రభు శరీరంగా బుద్ధిస్తూ ఉండవచ్చు, నువ్వు నీతి క్రియలు కలిగినట్టు చూపు జీవిస్తూ ఉండవచ్చు, నువ్వు దేవుని అనుసరించడానికి వచ్చిన నిన్ను నువ్వు అబద్ధాలతో దేవుని అనుసరిస్తున్నావా మోసాలతో దేవుని అనుసరిస్తున్నావా. చాలా మంది ప్రాక్యం పొందేవాడే అబద్ధాలు మానట్లేదండి, వారి మాటే మాట నిజమే రావండి. కొంతమందికి వారిని చీల్చేసినా సరే నిజం రావండి, కొట్టేసినా తిట్టేసినా వారిని చీల్చిన నిజాలు మాట్లాడండి. ఏది కూడా నాకు అర్థం కాదు, ప్రార్థన మాత్రమే వస్తారు మరి మాట అన్నాడు. అప్రాయం ఇవ్వాలి, నీవు కూడా అబద్ధాలు నీలో ఉంటే కనుక వాటిని విడిచిపెట్టాలి. దేవుని బిడ్డ అబద్ధాలు నీలో ఉండడానికి వీల్లేదు, అబద్ధాలతో దేవుని అనుసరించడానికి వీల్లేదు. మోసాలు మోసము అనేది ఎవరిని మోసం అంటే ఏంటంటే తెలిసినట్టే ఇతరులైన వారికి తెలియకుండా చేసేది మోసం. పైకేమో ఒక దాన్ని చూపించి రెండో విషయంలో మనం చూస్తే మోసం దీనికి మోసాలు అనే దానికి మరొక పేరు తెలిసినట్టే వ్యాసారణ. వీటితోనంట దేవుణ్ణి ఆవరించేటువంటి జనాలుగా కనపడుతున్నారు. నువ్వు దేవుడికి సర్దుకొచ్చిన నీవు నీలో ఈ అబద్ధాలు నీలో ఉన్నాయేమో, ఇంకా మోసాలు నీలో ఉన్నాయేమో. అసలు ఈ రోజు నీ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు జాగ్రత్త దేవుడు. ఏమో మనం ప్రాథమిక రాదు అమ్మా అని అడిగించాలి. ఏమంటే తెలుసా, నీ ఇష్టం ఉందండి
పాస్టర్ గారు దేవుడితో సమారు దేవుడు దేవుడు నాతో నన్ను అడుగుతున్నాడని ఆలోచన కూడా ఉండదు. ఏమంటా తెలుసా, మీ ఎస్ఐ ముందు ఆనందని ప్రార్థన అంటే అది అబద్ధం అంటారు నిజమంట మాట్లాడరే మంచి గారు ఏమంటే ఏంటండి అది అబద్ధమేనా ఏమంట మీ ఎస్ఐ ఉండే ఆలోచన మరి జరిగింది ఇది కాదు వేరు కథ అంతా చాలా కథ ఉంటుంది ఈ కథలో బోల్డ్ సక్క పెట్టి రాజువారం ప్రార్థన మానేసి పాస్టర్ గారు అడుగుతాను తిరిగి గోత్రేయడానికి నీకు తలపోటు లేదు కానీ రాత్రికి రాలేదండి తలపోటు అప్పుడే పట్టుకుంటా తలపోటు దేవుడి ఆత్మతో మనం అబద్ధాలు ఆడితే మనకి ఏముండదంటే పాప క్షమాపణ ఉండదంట. పరిశుద్ధ ఆత్మతో మనం అబద్ధం ఆడితే పాప క్షమాపణ ఉండదు. ప్రతిదాన్ని దేవుడు క్షమించాలి కానీ ఆత్మతో మనం పాపం చేస్తే ఆత్మతో అబద్ధం ఆడితే దానికి క్షమాపణ అప్పుడే పట్టుకుంటారు. మరి మనం ఏదైతే రోడ్డుతో పరికామో ఆ దరిద్రం మనం పట్టుకుంటాం వదలే మనం ఎన్ని సోదా మన మానవ అబద్ధాలు కనుక దేవుడు పెట్టారు మోసం ఎవరిండి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కాదండి ఒక సంఘంలోనే ఒక కుటుంబంలో మోసం చేసేవాడు కొంతమంది ఉన్నారు కొంతమంది తోటి సహోదరుని మోసం చేసేటువంటి వాడు కొంతమంది ఉన్నారు. మరి ఇటువంటి మోసగత్తులను మోసగాడు చూసి దేవుడికి కొడుకులు నుంచి వేదన తగిలిపోవడం ఏమవుతుందండి అట్లనే విమర్శింది ఆలోచించేది. ఇంకా ఒకవేళ అబద్ధాలు విడిచిపెట్టుకుని నువ్వు జీవిస్తున్నావేమో మోసాలు విడిచిపెట్టుకుని నువ్వు జీవిస్తున్నావేమో అందుకే పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుచుండగా ఆ అబద్ధాలన్నీ కూడా విడిచిపెట్టాడు. అబద్ధాలు ఎవరో మాట్లాడండి ఆసరి పరిశుద్ధ గ్రంథంలో అబద్ధాలు ఎవరో మాట్లాడుతుంది తెలుసా, యోహాను సువార్త 8:44 వచనంలో చూడొకసారి యోహాను సువార్త 8:44 వచన ఎందుకనగా యాహను సువార్త 8:44 వచనమే నా మీ తండ్రి దేవుని యొక్క వాక్యం వినలేక వారు అపవాది సంబంధులు వారంట మీ తండ్రి దురాశ నెరవేర్చుకోవచ్చున్నారు. తండ్రి మీ తండ్రి దురాశ నెరవేర్చుకోవచ్చున్నారు వారి ఆది నుండి అర్హత కూడా ఉండి సత్యమని నిలిచిన వాడు కాదు వాళ్ళు అసలు సత్యమే ఉండదు వాడు అబద్ధములు ఆడినప్పుడు తన స్వభావం ఇది అబద్ధములాడి స్వభావం ఎవరంటారు మాట్లాడి ఇప్పుడు ఎవరు మాట్లాడరా అది అది అబద్ధ సంబంధులా అబద్ధములాడి వారు ఎవరి సంబంధులు అపవాది వారి యొక్క తండ్రి అయిన అపవాది సంబంధులు కనుక అపవాది యొక్క ఉద్దేశం నెరవేర్చుకోవచ్చున్నారంటే అబద్ధములాడి ఆ అబద్ధములాడి మీరు మోసం చేయడం చదువు ఒకసారి ఏంటంట అబద్ధములాడి వాడు ఎవరంట అపవాది అపవాది సంబంధం అపవాది యొక్క ఉద్దేశం అబద్ధం ఆడించడం దానికి ఉద్దేశం అంటే కూడా అదే అక్కడికి ఏదైనా తోటలోకి వెళ్ళి అమ్మ దగ్గరికి వెళ్ళి అబద్ధం ఆడింది మీ కొడుకు మీరు తినకుండా మీరు ఏమైపోతారు దేవత అయిపోతారు అది అబద్ధమా నిజమా మరి తినేసింది అమ్మ దేవత అయిపోయిందా భయపడిపోయాయి మరణ భయం అప్పుడే వచ్చింది అబద్ధము ఆడుకోవాలి ఏమొచ్చింది అపవాది సంపత్తి యొక్క పనులు మనం చేస్తే అబద్ధములాడే లక్షణం మనము కలిగి ఉంటే మోసం చేసే లక్షణం మనము కలిగి ఉంటే ఎప్పుడు మనము ధైర్యవంతులుగా ఉండము. మోసం ఎప్పుడైనా పరచబడుతుంది ఆ మోసము ద్వారా అనేకమైన వ్యాధులు అనేకమైన శోధనలు వస్తాయి. వారు ఎప్పుడు మోసే కాదు ఎప్పుడు భయముతోనే ఉంటారు దేవుడికి ఎప్పుడూ అబద్ధములు మోసములు చేసేటువంటి వారు ఈరోజున వారి మళ్ళీ ఒకవేళ అబద్ధములాడే గుణము నీలో ఉందేమో సాతాను గుణము నీలో ఉందేమో సాధరింపు ఉద్దేశాన్ని నెరవేర్చడానికి నువ్వు ఇష్టపడుతున్నావేమో అందుకే దేవుడి ఆ అపవాది నిన్నెందుకు అది సాతాను యొక్క గుణం అబద్ధములాడే గుణం మోసం చేసే గుణము అపవాదిక గుణం
ఆ గుణాలు మీలో ఉంటే గనక ఇది అపవాదిక సంబంధి కలిగిన లక్షణాలు ఇవి, ఇవి నామో నుంచి తీసివేయరాయినా అని నువ్వు ప్రార్థన చేసేవాడు. కొంతమంది అబద్ధములు అని కూడా ఎప్పుడైనా ప్రార్థన చేశారా? అయ్యా నేను ఎంతవరకు అబద్ధాలే అంటున్నాను అయ్యా, ఇదిగో ఇది మొదలుకుని అబద్ధములు ఆలోచించి తీసివేయాలి నేను ఎప్పుడైనా అడుగుతున్నారండి. అసలు దేవుడు మోసం చేసేవాడు, ఎంతవరకు నేను మోసం కలిగినది జీవించాను, ఇక మొదలుకుని దేవునికి ఇష్టమైన జనాంగం నేను జీవించాను, మీరు ఇష్టపడుతున్నానని దేవుడిని ఎప్పుడైనా అడిగాడు? ఒకవేళ అబద్ధమారి గుణం నీలో ఉంటే, మోసం చేసే గుణం నీలో ఉంటే దేవునికి పలుపులో నుంచి నువ్వేం చేస్తావు? వ్యాధలు రప్పించే వాడిగా నువ్వు కనపడుతున్నా. తర్వాత గుణంలోకి వెళ్ళిపోతావు. తర్వాత గుణం ఆలోచన చేస్తే వారి కంట గాలిని వేసేటువంటి వాడిగా కనపడుతున్నారు. మోషే గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచ్చిన అప్రాయమో గాలిని వేయించుమన్నది. ఏం చేస్తుందంట? గాలి మేయమంటే ఏంటి? ఆలోచన చేసి గాలిని అప్రాయము గాలిని మేస్తుందంట. గాలిని మేయడం అంటే ఎందు ఏ ఉపయోగం లేని దాని కొరకు ప్రయాసపడ్డమే, ఉపయోగం లేని దాని కొరకు నువ్వు పరుగులెత్తడమే గాలిని మేయడం అంటే. నువ్వు గాలి ఎటువైపు వేస్తే అటువైపు తిరిగే వారిని గాలిని వేసేవారు మాట్లాడుకుంటా. గాలి ఎప్పుడు రాత్రికి వెళ్ళాలని గాలి చేసినారుకో ఏం చేస్తాం? వారం రాత్రికి వచ్చారు మళ్ళా వాడు అపవాది నీకు రాకపోవడం, ఈ రోజు నువ్వు పనిలో పోతే నీ ఉపాధిస్తానని గాలి అని చూపించింది అనుకో ఏం చేస్తాం మనం? అక్కడరా దాన్ని గాలికి వచ్చి గాలి ఏమవుతుంది మరి ఎలా తిరిగిపో అతిరిపోతుంది గాలి. ఈ వారం ఏమో ప్రాంతం కాదు గాలి అట్టేసిందండి. అమ్మ మనకు సహోదరి మాకున్న ప్రాంతం వచ్చేది రాలేదేంటి అని అడిగారు దైవజన్. ఏమోనండి గాలి అట్టేసినట్టుగా తిరిగిపోయింది. ఇది గాలికి వేయడం అంటే గాలిని వేసేటువంటి వాడిగా ఉన్నాడు అంటే ఉపయోగము లేని దానికి పరుగులైతే ఇప్పుడు మనస్తత్వము కలిగిన వాడు. ఈ రోజున నువ్వు ఆదివారం ఎంత ప్రయాసపడి అనుకోవచ్చు నేను ఎంతో సంపాదించానని ఇస్రాయేలు ప్రజలైన వారికి దేవుడు ఇచ్చిన ఆజ్ఞలో మీరు ఆరు దినములు కూడా దేవుని పరలోక మార్గాన్ని కూర్చుకోండి, ఏడవ దినం మాత్రము నన్ను ఆరాధించాలి. ఆ రోజు మీరు ఏం పరిచేటంటే ఇస్రాయేలు ప్రజలు ఏం చేశారు తెలుసా? ఏడవ రోజు కూడా ఏం చేశారు తెలుసంటే మన్నాలు కూర్చుకోవడానికి వెళ్ళారు. వెళ్తే ఏమైంది? తెల్లా లేచి దాచుకున్నంత కలిపి ఎక్కడో దాచుకున్నారు, కూర్చుకున్నంత ఆదివారం కూర్చుకున్నంత ముసలాడు దాచుకున్నారట. తెల్లారు సోమవారం లేచి ఏం చేశారంటే దాన్ని చూశారు గురువులు ఎత్తేసి ఉపయోగం లేదు. అలాగే ఈ రోజు నువ్వు అనుకోవచ్చు గాలిని మేసడానికి ఆ యొక్క అప్రాయం మీరు చెందినట్లుగా నువ్వు తిరుగుతున్నావు. మేము జాగ్రత్త దేవుని పెట్టారా? నువ్వు గాలి కొరకు నువ్వు ప్రయాసపడే వాడికి ఉంటా నీకు వీళ్ళు. అందుకే దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. ఉపయోగం అనే దాని కొరకు పరిగెత్తే వారికి కాకుండా దేవుని యొక్క వాక్యం ఆహారం చెంద బలపరచబడుతూ దేవుని యొక్క వాక్యం చెంద దేవుని యొక్క ఆశీర్వాదం చెందడం ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు దాని వల్ల నీ బ్రతుకుల ఉపయోగం ఉంటుంది. దాని కొరకు పరమ రాజ్యాన్ని స్వతంత్రించుకుంటా. అంతేకాని ఎందుకు ఉపయోగం లేని దాని కొరకు నువ్వు ప్రయాసపడడానికి వీళ్ళు? కొన్ని వారంలోనే ఆ మన మందులని గురించి డబ్బులు కావలసినప్పుడు అర్జున్ దగ్గర నేను ఆ ఇల్లు తనఖా పెట్టిన డబ్బులు తీసుకున్నది కాదు కూడా తెలిసిన విషయం. మరి వారి పోయిన కాలంలో మంచి గృహాన్ని కట్టుకున్నారండి వారు. ఇప్పుడు 50 లక్షలు పెట్టి మంచి గృహాన్ని కట్టుకున్నారు. ఇష్టమైన టైల్స్ ఇవన్నీ కూడా వేసుకున్నారు. వేసుకున్న తర్వాత కరెక్ట్గా గృహప్రవేశం అయింది. తెల్లారి సాధారణ కోసానికి వెళ్ళినప్పుడు తను బాధించింది. ఎంత విచారకరమైన ఆలోచన చూడండి. ఈ లోకంలో మనం ఏదో ఎంతో కాలం మనం బ్రతుకుంటే మనం అనుకుంటున్నాం ఏ రోజున ఎవరి లోకం నుంచి కోల్పోవాలి మనం ఎవరికి కూడా తెలియదు. అయితే మనము గాలికి ప్రయాసపడేటట్లుగా మనం ప్రయాసపడకూడదు ఈ లోకంలో. ఉపయోగకరమైనది నిత్య జీవం కలిగింది పరమ రాజ్యం, దాని కొరకు మనం ప్రయాసపడేటువంటి వారిగా ఉండాలి. కొంతమంది అడుగుతారు ఎంతో కాలం నుంచి ప్రాంతం కేంద్రం కదా ఎందుకు బలహీన, ఎంతో కాలం నుంచి ప్రాంతం కేంద్రం కదా ఎందుకు నీ మొహం ఏడు, ఎంతో కాలం నుంచి ప్రాంతం కేంద్రం కదా ఎందుకు నీకు శ్రమలు అంటుకుంటాం దేవుని పెట్టాలి. ఈ లోపల మనకు ఉన్నటువంటి కాలము మా అయితే 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉంటుంది. కానీ నిత్యము కూడా పరలోక రాజ్యంలో మనం నిత్యము జీవించే వారికి మనకు ఉండడానికి మనం ఏం చేయాలంటే ప్రయాసపడేటువంటి వారికి మనం ఉండాలి.
అందుకు అపొస్తలైన పౌలు అలాగే మోషే వారందరూ దేనికి ప్రయాసపడాలి తెలుసా? ఈ లోక సంబంధమైన దాని గురించి, యహ సంబంధమైన భావభాగ్యముల గురించి నేను ప్రయాసపడట్లేదు, శాశ్వత క్షేమం ఇచ్చినటువంటి దేవుని రాజ్యము కొరకు నేను ప్రయాసపడుతున్నానని మోషే దైవజనుడు మాట్లాడుతుంది. ఈ రోజు నువ్వు దేని కొరకు ప్రయాసపడు? గాలిని, గాలి కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావా? ఉపయోగపడే దాని కొరకు, తాత్కాలికం వెళ్ళిన కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావా? ఆలోచన చేయండి. నిత్యము మనకు ఉండేది నిత్య రాజ్యమే. నిత్యము అనే వాక్యం మన రాష్ట్రపతి మార్గం మనం నడిపించేది, మన పోషించేది, సంరక్షించేది దేవుని బిడ్డ. చివరిగా ఒక మాటను మీకు జ్ఞాపకం చేసి నేను మాటలు ముగిస్తాను. వరంట ఉండే బలహీనత కలిగినటువంటి వారికి ఉన్నారండి. చదువు ఒకసారి వసే గ్రంథం 7:11 వచ్చిన దేవుడు మనకి ఏమునిచ్చాడు? భయం అనేది ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసంటే, ఆదాము అబ్బా ఎప్పుడైతే పాపం చేశారో పాపము ద్వారా భయము లోకానికి వచ్చింది, పాపము ద్వారా తిరిగి తప్పు వచ్చింది. అందుకే దేవుడితో స్వయంగా ఉన్నటువంటి, స్వయంగా దేవుడితో సహవాసం చేసేటువంటి ఆదాము అవ్వా ఎప్పుడైతే పాపం చేశారో పిరిగి తరపు దాక్కున్నారు, దాక్కోవలసిన పరిస్థితి వచ్చింది. దేవుడు పిలుస్తున్నప్పుడు ఆదాము అవ్వా మీరు ఎక్కడున్నారు అని అడిగితే, నీవు వచ్చినప్పుడు భయముతో మేము దాక్కున్నాం. అంటే భయము ఎవరిచ్చేది తెలుసంటే, సాతాను ఇచ్చేది. భయము సాతాను ఇచ్చేది. దేవుడు మనకి పిరికి ఆత్మనివ్వలేదు, బలము కలిగిన దేవుని యొక్క ఆత్మను దేవుడు మనకి ఇచ్చాడు. దేవుని బిడ్డ, ఈ బలము కలిగిన ఆత్మ ఎటువంటిది తెలుసా? సింహము గుండె కలిగినటువంటి ధైర్యం ఇచ్చినటువంటి బలము. అందుకే దావీదును గురించి శత్రువులైన వారు ఏమైనా మాట్లాడుకుంటున్నారు తెలుసా? అయ్యో దావీదు జోలికి అవద్దయ్యా, అతను సింహము, ఆడ సింహము గుండె కలిగిన వాడు, ఆడితో పెట్టుకోండి. సంసోను అతను తలుచుకుంటేనే, అతను చేయడం పెట్టి అతను తాకాలి అంటేనే భయం వేసేది. ఎందుకో తెలుసా? దేవుడి యొక్క బలము కలిగిన ఆత్మ చేత నింపబడిన వాడు సంసోను. సమయాలు దేవునికి ఆత్మ చేత నింపబడిన వాడు సమయాలు వస్త్రాలు అంటే చదివే రాజుల సహితము కూడా గడగడ ఒలికిపోయేటువంటి వాడు. ఎందుకు తెలుసా? వారు పెరిగి వాడు ఎఫ్రాయిము అంట ఎటువంటి కోపవలే ఉంది? పిరికి గుండె గల గోపోవలి. గోప దేనికి స్వామి? గోప అన్న పవర్ అన్న ఒకటే. ఏమైపోయింది? పిరికి గోప అయిపోయింది, పిరికి పౌరం అయిపోయింది. నీవు పౌరమే, క్రీస్తు రక్తం చెంది కలగబడ్డావు. మరి ఇవన్నీ కూడా లోపలైపోతే, నీకు పిరికి ధర రాకపోతే ధైర్యం కలిగిన ఆత్మ నీళ్ళు ఎక్కడ ఉంటుంది? ఎఫ్రాయిము పిరికి గుండె గల గోపాలి. మరి పిరిగి తరపు నాలో మనలో ఉంటే దేవునికి వేదం రాకపోతే ఏమొస్తుంది? ఈ పిరిగకుండా బలపడాలంటే దానికి ఏం కావాలి? ఏం కావాలి? వాక్యాహారం కావాలి, ప్రార్థనా శక్తి కావాలి, ఆత్మీయత కావాలి. దేవుని ఆత్మను దినదినకు నువ్వు బలపరుచుకుంటే ఈ ఆత్మ బలపడుతుంది. దేనికి కూడా భయపడదు. శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శోధనలు వచ్చినా, బలహీనత వచ్చినా దేనికి కూడా భయపడదండి. మరి యోబు అటువంటి ధైర్యం కలిగిన ఆత్మను పొందుకున్నాడు కనుక అతని యొక్క ఆత్మ ఎన్ని శ్రమలు వచ్చినా అసలు లెక్క చేసేది కాదు ఇది ఆత్మ. ఎందుకంటే బలము కలిగిన ఆత్మ. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. వారు తప్పుడు తూకం చెంద, తప్పుడు తూకం వేసేటువంటి వారని ఇంకా చాలా చాలా లక్షణాలు. ఇవన్నీ కూడా జ్ఞాపకం లేదండి. ఇది సమయం కాదు, సమయం అయిపోయింది కనుక దేవుని పెట్టారా. అందుకే ఒక్కసారి మోహం వచ్చిన చదువుకుని ఒకసారి వాక్యం ముగించుకుందాం. ఏమి గ్రంథము ఉపయోగం దగ్గర వచ్చిన ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు పెట్ట. నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకం నన్ను విడువకున్నది. అతని కూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది. తప్పక నేను అతన్ని కరుణించను.
ఇదే యెహోవా వాక్కు. చూడండి దేవుని యొక్క ప్రేమ ఎలా ఉందో చూడండి. దేవుని ప్రకారం వాడు కరుణిస్తాను అంతకు రండి. నువ్వు ఎంతవరకు విగ్రహాలు పెట్టుకున్నావు, ఎంతవరకు అన్యులను కలిసిపోయేవేమో, ఎంతవరకు అబద్ధాలతో మోసాలతో నీ చూపు ముందేమో, ఎంతవరకు పిరికి వారికి నువ్వు భయపడే చూపు నువ్వు కలిగి ఉన్నావేమో ఆలోచన చేయండి. ఏమేమంటాడు నా యొక్క నిన్ను తిరిగినండి. నేనేం చేస్తానంటాడు చదువు ఒకసారి 14వ అధ్యాయము హోషేయ గ్రంథం 14వ అధ్యాయం ఒక మాట చదువుతున్న గురించి ఎంత వచ్చిన దేవుడు వల్ల ఎఫ్రాయిమీలకు ఫలము కలిగేది ఏంటో ఎక్కడి నుంచో తెలుసు అంటే దేవుడి యొక్క నుండే. అందుకే తిరిగి నా యొక్కకి రండి, నేను మరలా మిమ్మల్ని పరిపాలన చేస్తాను, ఇంకా అభివృద్ధి పరిచయను రెండంతల ఆశీర్వాదం రెండంతల వృద్ధిని మీకు కలగజేస్తాను నా యొక్క దేవుడు పిల్ల. ఆలోచించండి, ఒకవేళ ఎఫ్రాయిము అంటే ఇశ్రాయేలు ప్రజలది మీ జీవితంలో దేవునికి ఆయాసం కలిగించే జీవితం మీలో ఉండదో, ఈ రోజు మీరే పరిశీలించుకుంటూ ఆయాసం కలిగించేటువంటి మనసులత్వాన్ని ఆయాసాన్ని కలిగించే క్రియలను మీలో నుంచి తీసివేసుకుని దేవునికి ఇష్టమైన వారముగా మీరు సిద్ధపడండి. అప్పుడు ఆయన మీ యొక్కకు వచ్చి మీతో సహవాసం చేస్తాడు. మిమ్మల్ని ఏం చేస్తాడంటే రెండంతరిగా అభివృద్ధి పరుస్తూ నిర్ణయించను పలింపజేస్తూ అభివృద్ధి పరుస్తూ దినదినం కూడా ఆయన ఆశీర్వాదాలకు వారసత్వం సిద్ధపరుస్తాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు నిన్ను నన్ను అభివృద్ధి పరచడానికి, నిన్ను నన్ను దీవించి ఆయన పరమ రాజ్యం కూర్చోడానికి ఆయన పరమను విడిచి లోకంలోనికి వచ్చి ఈ కొరకు నా కొరకు మరణించాడు. ఆయన మరణాన్ని ఆయన యొక్క విమోచన ఆయన రక్షణ ఆయన పోషణ ఆయన స్వస్థతను మీరు మనసులో పెట్టుకుని ఆయన యొక్క దృష్టి వచ్చి ఆయన మార్గంలో జీవించండి. అది చెప్పి ఆశీర్వాదములకు వారసులకండి. అటువంటి గొప్ప వాక్యం మా పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ మాటల మీద మీకు అందరికీ అనుగ్రహించను గాక. ఆమేన్. పరిశుద్ధుడు ప్రేమ స్వరూపమైన తండ్రికి వందనాలు స్తోత్రం. ఎంతవరకు నీవు అమూల్యమైన మాటల ద్వారా ప్రతి పిల్లలతోనూ మాట్లాడాలి తండ్రికి వందనాలు స్తోత్రం. ఎఫ్రాయిము నకిష్టమైన క్షణము, ఎఫ్రాయిము నా ముందు బిడ్డ, నేను వారిని తలుచుకున్నప్పుడల్లా నా కడుపులో వేదన రగిలిపోతుంది, అయినను వారు నా యొక్క తిరిగి తెయ్యడరా, నేను వారికి వృద్ధి కలిగజేస్తాను, వృద్ధి నా వల్లనే వారికి దొరుకుతుంది, ఫలము నా వల్ల వారికి దొరుకుతుందండి. నాయన ఎంతో ప్రేమతో ఇంకను మాట్లాడుతూ ఉన్నావు తండ్రి. నీ అందరూ తొలగిపోయినప్పటికీ అయ్యా, అయ్యా నీ ప్రేమను గ్రహించకపోయినప్పటికీ అయ్యా, నీ ప్రేమను మరలా జ్ఞాపకం చేస్తూ నీ అందరికి నడిపించుకునే దేవుడు తండ్రి. ఇంతవరకు అటువంటి నీకు ఆయాసం కలిగించిన జీవితంలో ఈ వాక్యం ఎవరైనా ఉంటే ఇప్పుడే ఆ యొక్క మనసును తీసివేసేటండి. నీకు ఇష్టమైన వారముగా సిద్ధం చేసుకుని నీ ఆశీర్వాదములకు వారసుగా సిద్ధపరచండి. వ్యక్తపడే నీ మాటలు ఏ మాటలు కూడా వ్యర్థంగా విడిచిపెట్టకుండా నీరుగా పదప్రదేశించడానికి వారసుగా సిద్ధపరచమని అతి ద్వారా పెళ్లి కుమారుగా రాని ఉన్నా యేసు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఇక అందరికి వందనాలండి. దేవుడు మరొకసారి దేవుడు మిమ్మల్ని కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.